రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాభివృద్ధి రూపురేఖలు మారిపోతున్నాయని సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం రంగాయపల్లి గ్రామ సర్పంచ్ సిద్దిలబోయిన శ్రీనివాస్ అన్నారు. రంగాయపల్లిని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. రంగాయపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మారుమూల పల్లెలను అభివృద్ధి చేస్తున్న ఘనత మంత్రి హరీష్ రావుకు దక్కిందన్నారు. గ్రామాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నానని చెప్పారు. మా ఊరు మొత్తం పరిశుభ్రంగా చేసుకోవడం జరిగింది. సర్పంచి, సెక్రటరీ, ఉప సర్పంచి, వార్డు మెంబర్లు, మహిళా సంఘాలు, అట్లే యూత్, యువజన సంఘాలు అందరూ సహకరించారు. మా ఊరిని అద్భుతంగా చేసినాం. ఇప్పుడు హరీష్ రావు చేతుల మీదకి వెళ్ళి మా గ్రామ పంచాయతీ అవ్వడంలో మాకు చాలా సంతోషం ఉంది. ఇప్పుడు 30 రోజుల ప్రణాళిక ఒకటి మంచిగా పెట్టారు, 10 రోజుల ప్రణాళిక మంచిగా చేసారు. దాంతో మా ఊరు మొత్తం చాలా నీట్గా అయిపోయింది. అంతేకాకుండా డంపింగ్ షెడ్కు మేము జాలు చూసినాం, డంపింగ్ షెడ్ కట్టుకుంటున్నాం, స్పర్శన వాటికి కూడా కట్టుకుంటున్నాం.